అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ అర్ధరాత్రి ఏం జరిగింది, ఆఫీసర్లు ఏం చేశారు, గత ప్రభుత్వానికి కోవట్లుగా పనిచేసిన అధికారులు ఆ అర్ధరాత్రి ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చేశారు అనేది ఒకసారి మనం ఎక్స్రే న్యూస్ బిగ్ స్క్రీన్ పై చూద్దాం. ఒక్కసారి చూసుకున్నట్టయితే అడ్డంగా దొరికిపోయిన కేసీఆర్ అంటూ మనం ఎక్స్రే న్యూస్ బిగ్ స్క్రీన్ పై చూస్తున్నాం. రిజల్ట్ వచ్చిన అర్ధరాత్రి కేసీఆర్ ఏం చేశాడో తెలుసా, అంటే రిజల్ట్ వచ్చిన అర్ధరాత్రి కేసీఆర్ ఏం చేశాడో తెలుసా, ఒక్కసారి మీరు చూడండి. తెలంగాణ ప్రజలారా ఎక్స్రే న్యూస్ బిగ్ స్క్రీన్ పై చూస్తున్నారు. ఇదే కేసీఆర్ రిజల్ట్ వచ్చిన రోజు అర్ధరాత్రి ఏం చేశాడు, ఈ చీకట్లో ఏం చేయాల్సి వచ్చింది, అధికారులకి ఏం ఆదేశాలు ఇచ్చాడు, అసలు ఏం జరిగింది, ఎందుకు కేసీఆర్ ఆ అర్ధరాత్రి ఆ పని చేయాల్సి వచ్చింది. ఒకవేళ అర్ధరాత్రి కేసీఆర్ ఆ పని చెయ్యకపోతే అంటే అరెస్ట్ అవుతాడా, ఇంకా ఏమవుతాడు, ఏం జరగాల్సి ఉంది, ఇదే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. అయితే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నట్టు క్లియర్ గానే తెలిసింది. అయితే ఆ విషయాన్ని ముందు తెలుసుకున్న కేసీఆర్ అధికారులను ముఖ్యమైన డిపార్ట్మెంట్ లో పెట్టి ఎవరైతే ఉన్నారో ఆయనకు నచ్చిన విధంగా పనులు చేయించుకున్నాడు, అంటే ప్రభుత్వానికి విరుద్ధంగా వాళ్ళని నడిపించాడు, మొత్తానికి ఆయనకి ఇష్టం వచ్చినట్టు అధికారులతో ఆట ఆడుకున్నాడు అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు మెయిన్, దాంట్లో ప్రధాన ముద్దాయి కేసీఆర్. గత ప్రభుత్వంలో కేసీఆర్ అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేయాలి, ఫోన్ ట్యాపింగ్ మావోయిస్టుల మీద చేయాలి, కానీ చేసింది వీళ్ళు కాంగ్రెస్ నాయకుల మీద, బీజేపీ నాయకుల మీద, ఎమ్మెల్యేలు ఎంపీల మీద, వీళ్ళ మీద అధికారుల మీద ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పటికప్పటికి అప్డేట్ కేసీఆర్ తెప్పించుకుంటూ, అంటే ఇది నిజంగా దొంగ పని లాంటిది. నాయకుల మీద టీం పెట్టి ఆ టీం కు మంచి మంచి జీతాలు ఇచ్చుకుంటూ ఏం చేస్తున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే వారి పర్సనల్ వివరాలన్నీ తెలుసుకొని ఈ ప్రణీత్ రావు అనేది రాత్రి వెళ్ళి కేసీఆర్ కి ఇప్పిస్తుండే. అది అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని తెలిసి రిజల్ట్ వచ్చిన అర్ధరాత్రి కేసీఆర్ ఉటాఉటిన భయపడి అర్ధరాత్రి పడుకోకుండా ఈ అధికారులకు ఎవరైతే అప్పుడు వ్యవహరించారో వాళ్ళకందరికి ఆదేశాలు ఇచ్చి ఆ ఫైల్స్ డాక్యుమెంట్స్ ఆర్టిస్ట్ మొత్తం కనబడద్దు, అది కనుక బయట పడితే నేను అరెస్ట్ కావటంగా మీరు అందరు కూడా అరెస్ట్ అవుతారు అని చెప్పి అర్ధరాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేపించి ఆ డాక్యుమెంట్స్ ల్యాప్టాప్ మొత్తం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సుమారుగా కనబడి ఎవరు చూడని ప్లేస్ లోకి వెళ్ళి తగలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ డేటా మొత్తం బయటకు రాబోతుంది, అసలు ఏం జరిగింది అర్ధరాత్రి, కేసీఆర్ ఎందుకు భయపడాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. పోలీసుల అదుపులో ప్రణీత్, ఎస్ఐపిలో ఆధారాల ధ్వంసానికి కారణాలపై ఆరా, ఈయనే ప్రణీత్ రావు. అయితే కేసీఆర్ కి ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడతారో ఆయనపై తప్పుడు ప్రచారాలు చేస్తారో అగో వారిపై ఈయన నిఘా ఉంచాల, ఈయనకు ఒక టీం ఉంటది, ఆ టీమ్ లో అందరితోని ముఖ్యమైన అంటే నేతల పార్టీలకు చెందిన నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి కార్డు కార్డులన్నీ తీసుకపోయి ఇంపియాలి. ఒకసారి ఎడ్డు చూడండి, రిజల్ట్ వచ్చిన అర్ధరాత్రి కేసీఆర్ ఏం చేశాడో తెలుసా అంటూ ఎక్స్ఎం న్యూస్ బిగ్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. అడ్డంగా దొరికిపోయిన కేసీఆర్ ఈ అర్ధరాత్రి కేసీఆర్ ఏం చేశాడు, అసలు ఆ రిజల్ట్ వచ్చిన అర్ధరాత్రి ఏం జరిగింది అనేది కూడా మనం ఎక్స్ఎం న్యూస్ లో చూస్తున్నాం. ఒకసారి చూసుకున్నట్టయితే డిసెంబర్ 9న ఎస్ఐబిలో ఫైళ్లు మాయం, రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూలమైన ఫలితాలు రావడంతో మాజీ సీఎం కేసీఆర్ టీం అప్రమత్తమైంది, వివిధ డిపార్ట్మెంట్స్ లోని ఫైల్స్ మాయమయ్యాయి, దీంతో పాటు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేసేందుకు ప్రణీత్ రావు ప్లాన్ చేశాడు, ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించాడు, గత ప్రభుత్వంలో జరిగిన సీక్రెట్ ఆపరేషన్స్ ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటకు పక్కకుండా ఎస్ఐబి రూమ్ లో ఆధారాలను ధ్వంసం చేశాడు, డిసెంబర్ 9న రాత్రి 9 గంటల తర్వాత ఎలక్ట్రీషియన్ సాయంతో బిల్డింగ్ లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయించి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ లాగర్ లోకి ప్రవేశించారు, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు లభించకుండా ఫైల్స్ ను సెల్లార్ లోకి తెచ్చి కాల్ చేశాడు. ఇది ఆ అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన. అంటే తెలంగాణ ప్రజలారా మీరు చూడండి, ఈ డేటాను మొత్తం కూడా కేసీఆర్ ఎక్కడ అడ్డంగా దొరుకుతాడో అని చెప్పి మొత్తం కూడా అర్ధరాత్రి ఆ కాంగ్రెస్ కు సానుకూలమైన ఫలితాలు వచ్చినాయి, అంటే ఫామ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుసుకున్నాక
ఎవరైతే ఉన్నాడో ప్రణీత్ రావు దొంగలాగా, అంటే ఒక ఆఫీసర్ అయి ఉండి దొంగలాగా ఆ ఇంటెలిజెన్స్ రూమ్ పోయి అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కరెంట్ మొత్తం ఆఫ్ చేయించి సీసీ కెమెరా పనిచేయకుండా డేటా మొత్తం దొంగలించడం జరిగింది. ఇప్పుడు గనక మొత్తం ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం కూడా బయటకు వస్తారు ఆ రోజు ఎవరెవరు ఉన్నారని కూడా ఆ విషయంలో మనం చూద్దాం. ఒకసారి మనం చూసుకున్నట్టయితే 1800 డాక్యుమెంట్లు ధ్వంసం, సిడిఆర్ కాల్ డీటెయిల్ రికార్డులు, ఐఎంఐ ఐపిడిఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డు డేటా, డెస్క్ టాప్ల హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లను ప్రణీత్ రావు మార్చేశాడు. మొత్తం 42 హార్డ్ డిస్క్లలో డేటాను తొలగించడంతో పాటు కొత్త హార్డ్ డిస్క్లను వాటి స్థానంలో ఫిక్స్ చేశాడు. పాత హార్డ్ డిస్కులు, కొన్ని డివైజ్లను ధ్వంసం చేశాడు. ఇంటెలిజెన్స్ సేకరించిన సిమ్ కార్డులకు చెందిన ఐఎంఈఐ నంబర్స్ పూర్తిగా ఎరైజ్ చేశారు. వీటిలో ఉండే ఆన్లైన్ డేటాను తొలగించారు. తాము రికార్డులు చేసిన కాల్ రికార్డ్స్ లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా దాదాపు 1800 డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్టు ఉన్నతాధికారులు విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకే ఆధారాలను మాయం చేసినట్టు గుర్తించారు. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరికొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. 1800 డాక్యుమెంట్స్ మొత్తం బయటకు వస్తాయి. ఇది గనక బయటకు వస్తే తెలంగాణలో హాట్ టాపిక్ కావచ్చు. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ ఇష్యూని మనం బయటకు తీసుకురావడం అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే కేసీఆర్ కూడా ఏ క్షణమైన జైలు అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇలాంటి ఈ లంగ పని దొంగ పని చేసినందుకు ఆయనకు భారీగానే పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. మంచిగా ప్రమోషన్ ఇచ్చినట్టు, ఆయన కావాల్సింది ఆయనకు సమకూర్చినట్టు చెప్తా ఉన్నారు. ఆయన ఊర్లో అయితే పేరు చెప్తా, రికార్డులు తీసుకొని కేసీఆర్ కి ఇంపియాలి కదా రాత్రి పూట. అసలు ఈ కాల్ రికార్డులు చేసి ఎవరు పని చేయాలి? కాల్ రికార్డులు మావోయిస్టు చూడండి ప్రజలారా. పోలీసుల అదుపులో ప్రణీత్ ఈ కేసు పంజగుట్ట థానాలో నమోదైనప్పటికీ ఓ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. మావోయిస్టులు కాదు, ఇతరులపైన దృష్టి అట. అంటే వీళ్ళు పెట్టాల్సింది ఎవరిపైన దృష్టి పెట్టాలి? మావోయిస్టులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మావోయిస్టులపైన పెట్టాలి. ఇన్నిగా వాళ్ళు ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు కాల్సి డేటా వాళ్ళ శాఖ. అంటే ఈ అప్పట్లో గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన ఫోన్ కాల్, బండి సంజయ్ మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీళ్ళ మావోయిస్టులు అంటే వీళ్ళ మీద నువ్వు పెట్టాల్సింది. నీ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్కడ పనిచేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో నిఘా వాళ్ళ మీద పెట్టాలి తప్ప ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిపక్ష నాయకుల మీద వీళ్ళ మీద పెట్టేది. ఈ క్రిమినల్ కేసు తెలుస్తా ఉన్నది. అయితే ఆయన గట్టిగా విచారణ చేపిస్తే ఇళ్ళకి పెద్ద తలకాయ, మీ అందరికి తెలిసిందే కేసీఆర్ ఉన్నాడు. అవును, కేసీఆర్ ఖచ్చితంగా దీనికి అర్ధరాత్రి ఉంటది. కేసీఆర్ మొదటి ముద్ద అర్ధరాత్రి చేసే పని దొంగలు చేస్తారు. అంటే ఇప్పుడు కేసీఆర్ దొంగన తెలంగాణ ప్రజలు మీరు కామెంట్ చేయండి. ఈ అర్ధరాత్రి హార్డ్ డిస్క్లు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి హార్డ్ డిస్క్లు ఫైల్స్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని తగలబెట్టిండి అంటే అది దొంగలు చేస్తారా, నిజాయితీ పరులు చేస్తారా? ఇప్పుడు కేసీఆర్ దొంగ అవునా కాదా తెలంగాణ ప్రజలు మీరు కామెంట్ చేయండి. లైవ్ లో చూస్తున్న వారందరూ కూడా అడ్డంగా దొరికిపోయిన కేసీఆర్ ఈ అర్ధరాత్రి చీకట్లో ఎందుకు చెడ్డ పని చేయాల్సి వచ్చింది కేసీఆర్? అంటే ఈయన రహస్యం మొత్తం బయటపడుతుందా, అందుకోసమే భయపడాల్సి వచ్చిందా? అంటే అధికారం కోల్పోవడంతో కేసీఆర్ భయపడ్డా? ఎందుకు అర్ధరాత్రి ఆ అధికారులకి చెప్పి మీరు డేటా మొత్తం మాయం చేయాలి? దాదాపు మీరు గమనించండి, 1800 డాక్యుమెంట్లు, 42 హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, ఈ వివరాలు అంటే ఎంత మంది టాపింగ్ అయి ఉండొచ్చు, ఎంత మంది ఇంకా అవన్నీ వారి పర్సనల్ విషయాలు, వారి కథ కార్ఖానా. నీకెందుకు, నువ్వు ప్రజానాయకుడు అయితే నీకెందుకు అవన్నీ, నీకెందుకు అవన్నీ అవసరం లే కదా? చూడండి ప్రజలారా, రిజల్ట్ వచ్చిన అర్ధరాత్రి కేసీఆర్ ఏం చేశారు తెలుసా అంటూ మీరు ఎడ్డింగ్ చూస్తున్నారు. ఒక్కసారి మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేశారు. అడ్డంగా దొరికిపోయింది కేసీఆర్, ఈ దెబ్బతో కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమంటూ మనకు పక్కా తెలుస్తుంది.
కేసీఆర్ అర్ధరాత్రులు తప్ప పట్టభాగాలు ఏ పని చేసే పని లేదు, ఏ పని చేసినా అర్ధరాత్రి ఆయనకి కలిసి వస్తుంది. ఆ నేపథ్యంలో అర్ధరాత్రి ఈ పని చేశాడు, ఈ పాడు పని అయితే సస్పెండ్ అయినట్టు తెలుస్తా ఉన్నది. దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా లోతును పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఎవరెవరు ఉంటారు, మరి ఇంకే విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా చూడాలి, ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రణీత్ రావులు మాత్రం ఇప్పుడు పరిస్థితి లేదు, అదుపులో పోలీసులు అదుపుకోసం క్రిమినల్ కేసు నాలుగు దన్నుతే ఈ ప్రణీత్ రావు మొత్తం చెప్తారు నిజాలి. న్యాయంగా వ్యవహరించిన ఒక డిపార్ట్మెంట్ ఇట్లా ఒక రాజకీయ నాయకుల కోసం ఇట్లా తప్పుగా వ్యవహరించడం కరెక్ట్ అంటారా? ఇది పోలీసులు విచారణలో మొత్తం బయటకు వచ్చే విషయాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఏ క్షణమైనా సరే ఈ కేసీఆర్ కి మాత్రం మెడకు ఉచ్చు బిగుచుకునే అవకాశం మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ కేసు వెలుగులోకి రావడం కూడా కేసీఆర్ కి భిక్షాక అని చెప్పుకోవచ్చు, పార్టీకి కూడా. ఎందుకంటే కేసీఆర్ భాగవతం మొత్తం బయటపడబోతుంది. ఒక దొంగలాగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాల్సిన కేసీఆర్ ఆ రోజుల్లో ఒక దొంగలాగా కాల్ డేటాని సేకరించడం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇవే కేసీఆర్ పనిగా పెట్టుకుండు ప్రజా పరిపాలన చేయకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు తెప్పించుకొని ఫామ్ హౌస్ కూర్చొని ఇన్నుకుంటా కూర్చొని కేసీఆర్ పని అయింది. ఈ 9.5 సంవత్సరాలు కేసీఆర్ చేసిన పని ఈ పనే, దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే కేసీఆర్. అందుకోసమనే అర్ధరాత్రి పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనగానే ఆ అర్ధరాత్రి ఫైళ్లు హార్డ్ డిస్కులు డేటాలు సిస్టమ్స్ ల్యాప్టాప్ మొత్తం కాలబెట్టి చేసిండు. అందులో మొత్తం బయటపడే విషయాలు చాలా ఉన్నాయి. కేసీఆర్ చేసిన మోసాలు ఎన్ని కూడా బయటపడే అవకాశం ఉన్నాయి. అందువల్ల భయపడిపోయి హుటాహుటిన అర్ధరాత్రి ఆఖరి కేసీఆర్ కూడా పోయినట్టు మనకు కనబడుతుంది. కొన్ని వార్తలు వస్తున్నాయి అర్ధరాత్రి కేసీఆర్ లో ప్రైవేట్ కారులో సొంత వెహికల్ లో పోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది గనక అన్ని బయటకు వస్తే డేటా కేసీఆర్ మాత్రం తప్పించడం దేవుడి తరం కూడా కాదు, అరెస్ట్ కావడం పక్క. ఎందుకంటే ఇది చేయాల్సిన పని, దొంగలు చేసే పని. నువ్వు మావోయిస్ట్ మీద నిఘా పెట్టాల్సింది, ఈ నాయకుల మీద నిఘా ఎట్లా పెట్టావు, ఏం అవసరం వచ్చింది నీకు? చూస్తున్నాం ఇది హెడ్ లైన్ ఒకసారి చూసుకున్నట్టయితే రిజల్ట్ వచ్చిన అర్ధరాత్రి కేసీఆర్ ఏం చేశాడో తెలుసా, అడ్డంగా దొరికిపోయిన కేసీఆర్. అయితే వాస్తవానికి వాళ్ళ ప్రభుత్వం కోల్పోయిందని తెలిసినాక ఇదంతా తతంగం అంతా నడిపించిండు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఇది పెద్ద క్రిమినల్ కేసు అయింది. ప్రణీత్ రావు కూడా మొత్తం ముచ్చు బిగించుకున్నది ఆయన. అంటే మరి దాని వెనుక మరి ఇలా చుట్టపోలు ఉన్నారా, మరి రోలు ఉన్నారా, ప్రభాకర్ రావు ఇలా చుట్టాలి ఈయనందరూ ఒకటే చేసుకున్నారు. ఇప్పుడు మొత్తానికి అయితే పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం కనబడతా ఉన్నది ఇందులో. దీనిపై రాబోయే రోజుల్లో మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, నిజంగానే కేసీఆర్ జైలు కోతడా అనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తా ఉన్నది తెలంగాణలో.